पत्रिक समावेश मुख्य उद्देश्य मन अंदर विषय मल्लोसारी द्वारा रिक्वेस्ट चाहे प्रजल के उद्देश्य तो पत्रिका सवेश जलंगा राष्ट्र एक्व तक चपले राष्ट्र मन सिद्धुक राष्ट्र साधी मैं एट साधु मन अंदर तेस गौरव मुख्यमंत्री केसीआर गार नायकत्व में वार कल अन्नी वर्ग अन्नी कुल अन्नी मताल अंदर सहक अंदर तो चुस्कोनी राष्ट्र साधी संगति मन को चवर तन प्राणा फनि राष्ट्र साधार चार सदर्भा प्रती मीट मुख्यमंत्री केसीआर गुब्तर कांग्रेस वाली राजीनामा चयले भयपड़ अवी वास्तव मे दर चूसा वाले ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కమిట్మెంట్ తో ఎన్నోసార్లు రాజీనామా చేసి తన రాజీనామా కాదు ఎమ్మెల్యేస్ తో ఎంపీల తో రాజీనామా చేయించి మరి రాష్ట్రం సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు అది మనందరికీ తెలిసిన విషయం సాధించిన తర్వాత గత 9.5 సంవత్సరాలలో అభివృద్ధి అంటే 2 సంవత్సరాలు కరోనా తోని నష్టపోయాం భారతదేశమే కాదు ప్రపంచం మనందరికీ తెలిసిన విషయం మొదటి సంవత్సరం ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్ల ట్రాన్స్ఫర్లు కొత్త సంసారం కొత్త కథ ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు చెప్పారు అవన్నీ వాస్తవాలు అంటే 3 సంవత్సరాలు పోతే నిజమైన అభివృద్ధి 6.5 సంవత్సరాలనే ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఎట్లా అభివృద్ధి చెందిందో మనం చూస్తున్నాం కళ్ళతో మన జిల్లాలో మన పక్కన కాళేశ్వరం ప్రాజెక్ట్ గానియండి మనకు ఈ రాష్ట్రంలో రెండే జీవనదులు గోదావరి కృష్ణ గోదావరికి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కృష్ణకు పాలమూరు ఎత్తిపోతల పథకం అంటే నిర్మాణం చేసి రైతులు ఎంజాయ్ చేస్తున్నారు ఇది మాటలతో ఈ 6.5 సంవత్సరాల కమిట్మెంట్ తో 3.5 సంవత్సరాల కాళేశ్వర ప్రాజెక్ట్ కట్టింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేను రోజు చూస్తూ గోడకి స్క్రీన్ వేసుకొని లైవ్ చూస్తుండేవాడు అంటే మాటలు చెప్పడం ఈజీ అండి అటు కూర్చున్నాడు ఈజీ ఇక్కడ కూర్చున్నాడు తెలుసు రోజు స్క్రీన్ పెట్టుకొని ఒక రోజు నేను కూర్చున్నప్పుడు ఒక లారీ ఆగింది 3 రోజుల నుంచి లారీ ఆగిందని ఆ ఇంజనీర్ ఫోన్ చేసి ముఖ్యమంత్రి హోదాల సైట్ ఇంజనీర్ ఫోన్ చేసి ఫలానా కాడ లారీ 3 రోజులు సేమ్ నెంబర్ లారీ ఆగింది అని చెప్పాడు అంటే అంత మానిటరింగ్ చేసి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ 3.5 సంవత్సరాల ఇనాగరేషన్ చేశాడు ఒక కాళేశ్వరం కాదు ఎన్నో శ్రీరామ సాగర్ ప్రాజెక్టు రెనోవేషన్ కానివ్వండి రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ కానీ అంటే ఎన్నో ప్రాజెక్టులు సీతారామ ప్రాజెక్ట్ ఖమ్మంలో కానివ్వండి ఎన్నో ప్రాజెక్టులు ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ చేసిన వ్యక్తి అనతి కాలం వరకు 6.5 సంవత్సరాల అభివృద్ధి అండి ఇది 9.5 సంవత్సరాల అభివృద్ధి కాదు రైతు బంధు రైతు బీమా లాంటి స్కీములు కళ్ళ కూడా ఊహించలేవరు అటువంటి స్కీములు ఇంట్రడ్యూస్ చేసి ప్రపంచానికి దేశానికి రైతులు ఈరోజు హ్యాపీగా ఉన్నారంటే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆలోచనకు ఉన్నారు మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేరే రాష్ట్రాలను కాపీ కొడుతున్నారు భారత ప్రభుత్వం కాపీ కొడుతుంది మిషన్ భగీరథ విషయంలో అట్లా ఎన్నో పెన్షన్స్ కానివ్వండి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి కొత్త కొత్త మేనిఫెస్టోలో 99% 2018 ఎలక్షన్లో మేనిఫెస్టోలో 99% ఇంప్లిమెంట్ చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కూడా ఈరోజు మేనిఫెస్టోలో కూడా 99% కూడా 100% కూడా ఇంప్లిమెంట్ చేసాము ఎందుకంటే ఆల్రెడీ మనకు ఎక్స్పీరియన్స్ ఉంది 2018లో ఏది చెప్పామో ముఖ్యమంత్రి గారు ఏది చెప్పారో చేశారు అట్లా సంక్షేమంలో కానివ్వండి ఎన్నో కార్యక్రమాలు రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్న ఏకైక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి రిఫార్మ్స్ తీసుకొచ్చాడు మన ఊరు మన బడి కానీ వైద్య రంగంలో కానివ్వండి ఈరోజు హైదరాబాద్ లాంటి సిటీలో నిమ్స్ లాంటి హాస్పిటల్ 4 కడుతున్నారు వరంగల్లో హాస్పిటల్ కడుతున్నారు మన రామగుండం సబ్జెక్టు మనం కొద్దిగా తర్వాత మాట్లాడదామని రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాం అట్లా వైద్య రంగంలో కానివ్వండి విద్యారంగంలో కానివ్వండి హైదరాబాద్ సిటీ అమెజాన్ గూగుల్ లాంటి సంస్థలు వస్తున్నాయంటే ఊరికే వస్తున్నాయండి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసేవాడు ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటాడు ప్రభుత్వ ప్రోత్సాహం కోరుకుంటాడు ప్రభుత్వ సహాయం కోరుకుంటాడు అన్ని ఫెసిలిటీస్ మౌలిక సదుపాయాలు ఉండాలని కోరుకుంటాడు వరల్డ్లో అమెరికా తర్వాత హైదరాబాద్లో పెట్టాడు అమెజాన్ గూగుల్ లాంటి సంస్థలు ఎందుకు పెట్టారని ఆలోచించాలి కేటీఆర్ గారి శాఖచత్యం కమిట్మెంట్ తోటి మరి కేసీఆర్ గారు ఆలోచనతోటి ఇవన్నీ హైదరాబాద్కి వచ్చినాయి హైదరాబాద్ సిటీ కూడా ఫ్లైఓవర్స్ కానీ అండర్ పాస్లు కానీ ఆ ఎల్బీ నగర్ చౌరస్త కానీ హైదరాబాద్ గచ్చిబౌలి కానీ ఎక్కడ మెయిన్ సెంటర్లలో బిజీ సెంటర్లలో అన్ని అండర్ పాస్లు ఫ్లైఓవర్లు ట్రాఫిక్ జామ్ లేకుండా ఓ రోజుల్లో బెంగళూరు సిటీ గ్రీన్ సిటీ అనేవాళ్ళం ఈరోజు బెంగళూరు సిటీ ట్రాఫిక్ జామ్ అయిపోయింది హైదరాబాద్ ఫ్రీ సిటీ సిగ్నల్ ఫ్రీ సిటీ అని చెప్పుకుంటున్నారు భారతదేశం అంతా
नहीं दिल्ली बोलते बड़ा कड़ा, अरे हैदराबाद तो बहुत बढ़ गया, बहुत बढ़िया हो गए हैदराबाद, वो शानदार हो गए, केसीआर सब बहुत कर रहे हैं अंतर अटे ऊर के मटल तो का चूच्चार केसीआर गार आर संवर नैन तुम संवसाली आर संवर अट्ना अभिवृद्धि आर संवस आर निश कष्ट मुख्यमंत्री गारू राष्ट्र इतना अभिवृद्धि चीजें मैं मामूल विषय का कांग्रेस पार्टी कांग्रेस पार्टी व्यक्त गुरी का ना स्थाई चेनदी नैनोमूल कार्यकर्ता चुप्त कांग्रेस वालू पक राष्ट्रम ईद गंटल करे रही अंटे केटीआर गार केसीआर गार जवाब इच्छा इक इवे ना गंटल करे राष्ट्रा की मैं वाले एंटो वाले सलहलो एवं राशिस्ो तेस कांग्रेस पार्टी मित्रुद मन पटको केसीआर गारे తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తిని పట్టుకొని ఏది పడతా అంటున్నారు వ్యక్తిగతంగా కూడా అది కరెక్ట్ కాదండి కొన్ని ఉండొచ్చు సమస్యలు కానీ ముఖ్యమంత్రి గారు కమిట్మెంట్ తో పనిచేస్తున్నారు రాష్ట్ర అభివృద్ధి కొరకు పనిచేస్తున్న వ్యక్తి కేసీఆర్ గారు మరి ఇంత గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దండి మన కళ్ళ ముందు చూస్తున్నాం సంక్షేమం విషయంలో అభివృద్ధి విషయంలో చాలామంది మన నాయకులు చెప్తున్నారు నేను కూడా అదే చెప్తున్నాను ఎందుకంటే ప్రజలకు తెలియాలి రామగుండం విషయంలో కూడా రామగుండం ఇవాళ రామగుండం నిన్నటి రామగుండం కూడా మరి ప్రజల అభివృద్ధి జరిగిందా లేదా ఆలోచన చేయాలి కొన్ని కొన్ని సమస్యలు వస్తే కావచ్చు ఈరోజు కేటీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధతో చంద్ర గారి మీద ఒక అభిమానంతో గౌరవంతో ఈ రామగుండాన్ని దత్తత తీసుకుంటామని చెప్పాడు కేటీఆర్ గారు దత్తత అంటే ఏంటండి ముఖ్యమంత్రి గారు దత్తత తీసుకున్నాడు మరి కేటీఆర్ గారు దత్తత తీసుకున్నారంటే మనం ఎంత అభివృద్ధి చెందుతుందో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం కాబట్టి రామగుండం ప్రజలు కూడా ఆలోచించాలి గోదావరి ప్రజలు ఆలోచించాలి కార్మికులు ఆలోచించాలి